ఇవన్నీ ఏదో మీలాంటి వాడు ఎంపీ రోగర్ లాంటి వాడు దొనపోతి నిందంటే దూడను కట్టేయమని చెప్పాంట. నేను కేంద్ర జాగి అన్నాడు చేస్తా అని చెప్పాంటే వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇంకే సిద్ధమా అని ఎంక్వైరీ చేసుకుంటే మాకు సిద్ధమే ఉంది. సిద్ధమైతే సిద్ధం కాకపోతే ఎంక్వైరీ చేసుకుంటే చూసుకోమని చెప్పండి. రికార్డు చేసేవాడికి భయాలు ఉంటాయి కానీ మాకేంటి, చంద్రబాబు కన్నా భయం ఉంటుంది. మాకేం అవసరం చూసుకోమండి. మేము వద్దంటే ఆగుతుందేంటి కేంద్రం? ఈయన కంప్లైంట్ చేయొద్దంటే ఈయన ఆగుతాడేంటి? ఇప్పుడు నేను కంప్లైంట్ చేయొద్దు అంటాం, రావు గారిని పంపిస్తాం, కన్ను కొట్టి కొంచెం వద్దులే వద్దని చెప్పి శ్రీధర్ రెడ్డికి అని చెప్పి అంటే ఆగుతాడేంటి? ఇప్పుడు నేను ఫోన్ చేసి శ్రీధర్ అన్న వద్దు కంప్లైంట్ చేయబాకంటే ఆగుతాడేంటి? హలో చేసేయమని చెప్తారు, ఎవరు కాదంటారు? ఇది చేసేవాళ్ళు చేయటం. ఇప్పుడు ఒక రావత్ గురించి తిట్టిందే చెప్పడం ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి తిట్టినవి, అందరం ఎవరైనా తిట్టారు అన్నాయి. ముఖ్యమంత్రి గారిని తిట్టిన కూడా ఉన్నాయి. అవి కూడా ప్లే చేస్తే బాగుండేది కదా అందరికి. ఏ ఎలా అంటే ఇన్నాడు చెప్పా కదా, నిజంగా మానవ సంబంధం, మానవ బంధం నిజంగా అంతరాత్మ చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారిని నాకు మంత్రి ఇవ్వలేదు కానీ మేము ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని దూషించామా? రాజశేఖర రెడ్డి గారిని వదిలేసామా? కుటుంబాన్ని వదిలేసామా? ప్రేమిస్తే అదే ఉంటుంది, అవసరం కోసం ప్రేమిస్తే వేరే రకంగా ఉంటుంది. తప్పు కదా అది, పోటాడాలి. మనకి అన్యాయం జరుగుతుందంటే పోటాడాలి. అది వదిలేసి చంద్రబాబుతో సీక్రెట్లో వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకొచ్చి ఏంది కరెక్టా? ఇక ప్రేమ ఎందుకు అవుద్ది, బంధం ఎందుకు అవుద్ది, అది అభిమానం ఎందుకు? జగన్ గారిని అడగాలి. నన్ను అడిగితే నేను సత్రగా, నేను ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం 175 నేను ఒక, నన్ను అడిగితే నేను విధాన నిర్ణయాలు నేను చెప్తాను. ఇస్తే జరిగేది జరుగుతుంది, జరగకుండా ఎట్లా ఉంటుంది సార్ బాధ్యత? ఇదేమన్నా చంద్రబాబు నాయకు నాయకత్వం ఏంటండి? 35 ఇవాళ 4 ఏళ్ళు గడిచాక కూడా 35 చోట్ల ఇన్ఛార్జీ లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అట్టేం ఉండదు. అధికారం లేకపోయినా అధికారం ఉన్నా జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకత్వం వేరు. తెల్లారేపటికి ఇన్ఛార్జ్ వేసుకుంటాడు. 4 ఏళ్ళు అయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గతి లేదు. ఇవాళ 4 ఏళ్ళకి 40-35 నియోజకవర్గాలు 40 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు లేవని ఆయనే చెప్పాడు. మీరే రికార్డ్ చేసి అందరికి చూపించారు కదా టీవీలో, మన టీవీలో కూడా వేసారు కదా. కొన్ని మేము సాక్షి చేసామనుకుంటే వేరు అనుకోవచ్చు, మన టీవీలో కూడా వేసాం కదా. 35-37 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ లేరండి. అది అల్పనాయకత్వం, బలహీన నాయకత్వం చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్తున్నాడు మావాడు, ఏం చేస్తాం? ఏదో అంటారు చూసారా, ఒట్టిపోయిన గేదర్ నమ్ముకున్నట్టు ఉంటుంది. కానీ నేను చేద్దాం సార్, ఆయన అదృష్టం. చాలా మంది ఉన్నారు మంత్రులు, జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ జరుగుతుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నన్ను కొడితే కొట్టు, సిపిఐ రామకృష్ణ కొట్టు, లేదా సిపిఐ నారాయణ కొట్టు, లేదా ఆళ్ళని కొట్టు, ఇళ్ళని కొట్టు అంటుంటాడు. అవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? జడ్జిలు రాని, జడ్జిల ఫోన్లు రాని వ్యవస్థ అది. ఇప్పుడు అందుకే మోడీ గారు కూడా చేస్తున్నాడని చెప్పి చాలామంది మాట్లాడారు. జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేశారు, రాజకీయ కామెంట్లు. రాహుల్ గాంధీ గారును వాళ్ళందరూ కూడా నా అన్ని ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. సహజం, ఇవన్నీ మూతపదం అయిపోతుంది రాజకీయాల్లో. ఏంటంటే నా రికార్డ్ చేస్తాను. అది ఏమిటి రికార్డ్ చేసుకుంటే ఏమవుద్ది? మన దమ్మేంటో అవతల పార్టీ తెలుసుది కదా, రికార్డ్ అయితే ఏమవుద్ది? నా ఫోన్లో ఎవరిని రికార్డ్ చేస్తున్నారు? ఏమవుద్ది నిజంగానే? అసలు నాకేమి తప్పుడు ఆలోచన లేవు, నాకేమి వేరే ఏమవుద్ది? నాకు మనమేం అక్రమాలు చేయట్లేదు, భాష తప్పుడు లేదు, ఆలోచన తప్పుడు లేదు. ఏమవుద్ది ఫోన్ రికార్డ్ చేసుకో? ఒకవేళ నిజంగా అటువంటి వ్యవస్థ ఉండి రికార్డ్ చేసుకుంటే మాత్రం ఏమవుద్ది? ఏం జరిగేది ఉంటుంది చెప్పండి. మనమన్నా వేరే వేరే లోపాయికారి చీకటి వ్యాపారాలు చేస్తుంటే, చీకటి బంధాలు పెట్టుకుంటుంటే మరి నా ట్యాప్ ఫోన్ చేస్తున్నారు, ట్యాప్ చేసేస్తున్నారు అని చెప్పాను. ఈ ట్యాప్ చేస్తే ఏమవుద్ది? మేము 3.5 ఏళ్ళు మేము 2 సంవత్సరాలు 9 ఏళ్ళు మంత్రి చేసాం, అన్నీ స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళం, అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. ఏముండదు ట్యాప్ ఏంటి? ఎవరు ట్యాప్ అయ్యి ఉంటాయి? ఇప్పుడు మా మంత్రి గారు ఉంచి మమ్మల్ని 11 మందిని ఆపారు, ఎవరు బాధపడుతున్నారు? ఏముంటుంది బాధపడతాకి? ఆనందపడుతున్నాను జగన్ కాబట్టి మమ్మల్ని గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని గుర్తించి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదొక గుర్తింపుగా భావిస్తున్నాం. 150 మందిలో ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇవ్వగలడు, ఎంతమందికి మంత్రులు ఇవ్వగలడు? ఏమన్నా పంపగాలి ఏంటండి? నెలకొకరిని చేసి అందరిని సంతృప్తి పాస్తాకి.
చంద్రనాయుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కనుక తన వాళ్ళకందరూ కేసేసుకుని ట్రైబల్కి ఎవరికి ఒక్క మంత్రి ఇవ్వలేదు, ముస్లిమ్స్కి ఒక్కడికి మంత్రి ఇవ్వలేదు. అటువంటిది కాదు కదా ఇది, ఖాళీ లట్టు పెట్టి కూడా ఇది చంద్రబాబు నాయుడు దిగజారి ఉన్నటువంటి నాయకత్వం కాదు, అల్పుడైనటువంటి నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు, మానసికంగా ప్రజాబలంలోనూ అత్యంత బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది, ఆ కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు ఈ పోటీ వాళ్ళు ఎవడో ఎప్పుడేం మాట్లాడలేదు. కోర్టులో ఉంటే కోర్టు తీర్పును గౌరవిస్తాం, ఏ తీర్పు ఇచ్చే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏ తీర్పు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జెండా మోసే కార్యకర్త అందరికీ శాల్యూట్ సుప్రీంకోర్టు, జై శాల్యూట్ సుప్రీంకోర్టు అంటాం. అంతకుమించి చేయగలిగేది ఉంటుంది. కోర్టులో ఉన్న అన్ని మామూలు నోరు మూసి కూర్చున్నారండి అందరూ. కోర్టులో జడ్జి గారు మాట్లాడింది రాయిచ్చా, జడ్జి గారు అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు జగన్ గారి గురించి, జగన్ గారి గవర్నమెంట్ గురించి నోటుకు వచ్చింది అసత్యాలు రాస్తున్నారు ఈ పేపర్లన్నీ, ఆంధ్రజ్యోతి ఈనాడు, వాళ్ళకు ఉండదేంటి అవి ఉండవా అన్న ఈ టీవీలకి పేపర్లకి? జగన్మోహన్ రెడ్డి గారిని తెగదిట్టాడు జడ్జి గారు అని చెప్పింది. జడ్జి గారు తిట్టింది ఏమన్నా కాగితం మీద రాశాడా? కాగితం మీద రాస్తే చూపించమని చెప్పి రాయిచ్చా? పేపర్లో జడ్జి గారు కాగితం మీద రాయని విషయాలని రాయిచ్చా? వాళ్ళు ఇప్పుడు ఆడలేక మధ్యలు పోడన్నారంట. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి రాజకీయాలు చేయలేక చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేయలేక ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. జరుగుతుందిగా, ఎత్తుకుతున్నాగా, దొరికితే ఖచ్చితంగా అందరిని బిగిస్తారు కదా, ఎత్తుకుతున్నారు. ఏం కాల్చేసి వెళ్ళిపోయారా, పట్టుకెళ్ళిపోయారా, అన్ని ఎత్తుకుతున్నారు కదా. బాబు గారు చెప్పాడు కదా, మీరు ఊరుకుంటారు గారు బాబు గారు చెప్తున్నాడు కదా. కాబట్టి క్యాపింగ్లు లేవని ఏబి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఇద్దరు చెప్పారు. ఇక వాళ్ళు సామాన్ కొన్నప్పుడు మేము ఎక్కడి నుంచి చేస్తాం, మా దగ్గర ఏమున్నాయి సామాన్లు, మేము కొన్నాయి ఉన్నాయని పోనీ ఉన్నా, మా దగ్గర అన్నీ కూడా బయటికి తీస్తామంటున్నారు కదా, రోజు కాగితాలు ఐదు ఉంది ఇది ఉందని చెప్పని ఏముంటుంది. అసలు నేను శుభ్రంగా, అసలు నేను నిజంగానే ట్యాపింగ్ అయితే ఏమవుద్దండి, ఒకవేళ నిజంగానే ట్యాపింగ్ చేశారు ఏం ట్యాపింగ్తో ఏమవుద్ది, రాజకీయ నాయకుడు ట్యాపింగ్ అసలు మనం ఏమవుతుంది, మన సాఫీగా ఉంటే ఏమవుతుంది, మన శుభ్రంగా ఉంటే ఏమవుద్ది, మన పరశుభ్రంగా ఉంటే ఏమవుద్ది, జగన్ పిచ్చిగా ప్రేమిస్తే ఏ ఎవడేం చేయగలడు. అవసరాలు ఉంటే అవసరాలు వ్యాపారం ఇచ్చిపుచ్చుకోవటం, నాకేంటి నీకేంటి ఇట్లాంటివి అనుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉంటాయి. ఒకటే మనిషి, తాతను ప్రేమించాం, తండ్రిని ప్రేమించాం, కొడుకుని ప్రేమిస్తున్నాం, సచ్చే వరకు ప్రేమిస్తాం అనుకుంటే ఏం చేసినా ఏ ఉన్నా మనకేం ఉంటుంది. అసలు ఎమ్మెల్యే సీట్ మళ్ళీ ఇస్తా అని కూడా చెప్పాడు కదా పిలిచి, ఇంకేం కావాలి మరి? కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు ఎన్నోసారి ఎమ్మెల్యే, ఆయన ఏమైపోవాలి ఇప్పుడు, ఎన్నిసార్లు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అంతకన్నా ఓర్పు ఉన్నాడు ఎవడన్నా ఉంటారా రాజకీయాల్లో? ఆరుసార్లు ఎమ్మెల్యే, ఐదు సార్లు నాలుగు సార్లు చేసిన వాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళన్న చేతకాని వాళ్ళు ఏంటి వాళ్ళందరూ సార్? మూడు రాజధానులు పక్కన పెట్టేసినట్టేనా సార్? వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు. నీకేం ఆనందంగా ఉంటుంది, ఏబిఎన్ వాళ్ళకి ఏది ఆనందంగా ఉంటే చెప్తా చెప్పండి. వైజాగ్ ఒక్కటే క్యాపిటల్ అంటే మీకు సమ్మగా ఉంటుందా? వైజాగ్ క్యాపిటల్ నేనేమన్నానని ఆయనకి ఏం సమ్మగా ఉంటుంది, ఏబిఎన్ ఆయనకి ఏది సమ్మగా ఉంటుందా? ఏబిఎన్ ఆయన నీకేది సమ్మగా ఉంటుంది అంటే నాకు ఒకటే సమ్మగా ఉంటున్నాడు ఆయన, మన దగ్గర ఒకటే క్యాపిటల్ అని చెప్తాను. పాలసీ చెప్పారు మూడు రాజధానులు అని, ఇప్పుడు ఏంటి ఒకే క్యాపిటల్ అంటున్నారు, పొద్దున్నే మళ్ళీ వికేంద్రీకరణ అంటున్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు మీ టీవీకి మెమరీ ఎరేజ్ అయిపోద్దా? అదే చెబుతున్నాం కదా, అన్ని ప్రాంతాలు సమపాళ్ళలో అభివృద్ధి జరగాలి, అందరూ ఈ ప్రభుత్వం మాది ఈ రాష్ట్రం మాది అని అనుకోవాలి. కాబట్టి అసెంబ్లీ ఇక్కడ నడుపుతాం, సచివాలయం అక్కడ నడుపుతాం, న్యాయ హైకోర్టు అక్కడ నడుపుతాం, నడపాలనేది మా ఆకాంక్ష, మా ఆలోచన. ఏది ఎప్పుడు సహకరించుతో అన్ని రకాలుగా సహకరించిన రోజు అన్నీ చేయటానికి సంకల్పం తీసుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.